హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వీడియోలో మా దన్వి మార్నింగ్ నుంచి నైట్ వరకు తను స్కూల్ వెళ్ళేటప్పుడు తన ఫుడ్ రెసిపీస్, స్నాక్స్, యాక్టివిటీస్, రైమ్స్, ఇలా తన ఫుల్ డే రొటీన్ అయితే గుడ్ మీకు షేర్ మార్నింగ్ చేసుకుంటాను. అమ్మకన్నా, గుడ్ మార్నింగ్. ఏమది, ఎందుకు ఇంత అర్లీ లేచావు ఈరోజు? నేను కావాలన్నా, నేను లేచేసి వస్తే నువ్వు లేచేస్తావా? అయితే గుడ్ మార్నింగ్. అయ్యా, ఇవాళ అమెజాన్ ఫ్రెష్ డెలివరీ 6 o'clock ఉన్నింది. వాళ్ళ వెహికల్ అలాగే గేట్ తీసే సౌండ్ల వల్ల తను 6:15 కల్లా లేచేసింది. ఇంత అర్లీగా లేచింది కదా, ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అనుకుంటున్నాను. అస్సలు ఇబ్బంది పెట్టలేదు. తను మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా అంతే, ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళాలి లేదంటే టెంపుల్స్ వెళ్ళాలని మార్నింగ్ 4 or 5 o'clock లేపినా ఎక్కడ క్రాంకీగా ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ నిద్ర మొబ్బే ఉండేది కాదు, చాలా యాక్టివ్గా ఉండేది. తన దగ్గర నచ్చిన ఒక గుడ్ పాయింట్ అయితే అది, మామూలుగా పిల్లలు అలా నిద్ర సరిగ్గా అవ్వకపోతే ఏడ్చేస్తారు కదా, తను అస్సలు అలా ఏడ్చదు. ఇంకా లేచిన తర్వాత వామ్ వాటర్ తాపిచ్చేసి పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ మార్నింగ్ ప్రేయర్స్ అయితే చేసేసాము. దీని గురించి ఆల్రెడీ నేను తనకు ఏమేమి అఫర్మేషన్స్ అండ్ ప్రేయర్స్ చేపిస్తాను అని తన రీసెంట్గా షేర్ చేసిన మార్నింగ్ రొటీన్ వీడియోలో అయితే డీటెయిల్గా షేర్ చేశాను. ఈ వీడియోలో నేనేం షేర్ చేయడం లేదు. మీకు కావాలి అంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ అయితే ఇమీడియట్గా బ్రషింగ్ కూడా తనే చక్కగా చేస్తుంది. తను నిలబడడం అంటే వాక్ నిలబడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తనకి ఇచ్చి అలవాటు చేస్తున్నాము. సో ఇలా ఒక రొటీన్ మన పనులు మనమే చేసుకోవాలి అనేది అర్లీ ఏజెస్లోనే స్టార్ట్ చేస్తే ఒక మంచి డిసిప్లైన్ ఉంటుంది. ఈ వీడియోలో కూడా చూడొచ్చు, ఆ టేబుల్ని తనే తీసుకొని వస్తుంది, తనే ఎక్కుతుంది, బ్రషింగ్ కూడా తనే చేసుకుంటుంది. ఇంకా ఫైనల్గా అంటే పిల్లలు ప్రాపర్గా బ్రష్ చేసుకోరు కదా, బట్ వాళ్ళకు ఒక అలవాటు నేర్పించడం కోసం నేను తనతో బ్రషింగ్ కానీ టంగ్ క్లీనర్ కానీ ఇస్తాను. ఫైనల్గా నేను కూడా బ్రష్ చేపించి టంగ్ క్లీన్ అయితే చేసేస్తాను. ఈ బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కమెంట్లో షేర్ చేస్తాను, చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ తనకి బాత్ చేపించేసాను. తనకి హెడ్ బాత్ అయినా చేస్తుందేమో కానీ ఫేస్కి సోప్ వేయాలి అలాగే ఫేస్కి మాయిశ్చరైజ్ చేయాలంటే అస్సలు ఒప్పుకోదు, చాలా క్రాంకీగా బిహేవ్ చేసేస్తుంది. పిల్లలు అంతేనేమో ఫేస్ని టచ్ చేయడానికి ఒప్పుకోరు. డైలీ ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటాను వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కానీ, లేకపోతే ఏదైనా యానిమల్ స్టోరీ, ఎంత బాగా వాళ్ళు మాయిశ్చరైజ్ చేసుకుంటారు ఇలా అంతా. ఇనిషియల్గా కాసేపు ఓకే కానీ ఫైనల్గా తనకు అలా రబ్ చేస్తున్నప్పుడు మాయిశ్చరైజర్తో అస్సలు ఒప్పుకోదు, ఏడ్చేస్తుంది. ఇంకా అలా తన్నైతే రెడీ చేసేస్తాను. ఈ రీసెంట్ టైమ్స్లో తనకు ఏ టైంకి లేచినా ఫస్ట్ థింగ్ స్నానం అయితే చేపించేస్తాను. వాళ్ళకు ఒక రొటీన్ అనేది మనం ప్రాపర్గా సెట్ చేయాలంటే నెక్స్ట్ ఏది వస్తుంది, దేని తర్వాత ఏది అన్నట్టుగా వాళ్ళకు ఒక ఐడియా ఉంటే వాళ్ళకే వాళ్ళే వచ్చి మనల్ని అడగాలి నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా మనం ముందు నుంచి చెప్తుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ మన దన్విక్ తీసుకుంటే మార్నింగ్ లేగానే వామ్ వాటర్ తాగాలి, తర్వాత పాజిటివ్ అఫర్మేషన్, తర్వాత బ్రష్ చేసుకోవాలి, ఇమీడియట్గా స్నానం చేయాలి, దాని తర్వాత తనకి మిల్క్ కానీ లేకపోతే డీటాక్స్ డ్రింక్ తీసుకోవాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ లేకపోతే వేరే యాక్టివిటీ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఏంటి అనేసి అయితే తనకు అలవాటు చేసేసాను. దీనివల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే బెడ్ టైమ్ రొటీన్కి కానీ లేకపోతే వాళ్ళు స్లీప్ రొటీన్ సెట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది పేరెంట్స్ స్ట్రగుల్ ఫేస్ చేసేది డే మొత్తం ఓకే కానీ పడుకునే టైంకి వచ్చేసరికి అంత ఈజీగా నిద్రపోరు, చాలా యాక్టివ్గా ఉంటారంటారు. ఇలా ఒకసారి మొత్తం రొటీన్ని వాళ్ళకి ఒక ప్రాపర్గా సెట్ చేయండి, ఒక 1 week or 15 days ఇలా ట్రై చేయండి. పిల్లలు తప్పకుండా వాళ్ళకి ఒక రొటీన్ సెట్ అవుతుంది. బెడ్ టైం అనేది అంటే వాళ్ళ స్లీప్ టైం వస్తుంది అంటే వాళ్ళే వస్తారు స్టోరీ చెప్పమనో లేకపోతే జోక్ కొట్టమని పాట పాడమని, ఇలా వాళ్ళకు అలవాటు చేయాలి మనము. సో నెక్స్ట్ ఒక సెపరేట్ వీడియోలో పిల్లలు అర్లీగా నిద్రపోవడానికి ఆ వాళ్ళకి బెడ్ టైం రొటీన్ అనేది ఎలా సెట్ చేయాలని డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. తనకి యాక్చువల్గా స్కూల్ వ్యాన్ అయితే 9 o'clock వస్తుంది, కాకపోతే మళ్ళీ వేరే డ్రెస్ వేయడం ఎందుకని ఒకేసారి తన స్కూల్ యూనిఫామ్తోనే రెడీ చేసేస్తున్నాను. అండ్ తప్పకుండా డైలీ చేసేది, ఇప్పుడు మస్కిటోస్ వల్ల డెంగ్యూ చాలా స్ప్రెడ్ అవుతుంది కదా, ఎక్కడ చూసినా ఈ డెంగ్యూ ఫీవర్సే కదా, అందుకు మస్కిటో ప్యాచెస్, రిపెల్లెంట్స్, అలాగే నేను హోమ్ మేడ్ ఒక ఆయిల్ కూడా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. ఈ మస్కిటోస్ బేబీస్కి మస్కిటోస్ కుట్టకుండా ఏం చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంట్లో మనం ఎలాంటి ఆయిల్స్ ప్రిపేర్ చేయొచ్చు అనేసి నేను చేసిన కొన్ని నేను ఫాలో అవుతున్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా మా దన్వీన్ అయితే ఫస్ట్ రెడీ చేసేసాను.
ఇక నెక్స్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సేమ్ నేను తాగే డీటాక్స్ డ్రింకే తను కూడా తాగుతుంది. ఇంతకుముందు మిల్క్లో కూడా కలిపించేదాన్ని, బట్ రీసెంట్ టైమ్స్లో డాక్టర్స్ కూడా మిల్క్ అంత మంచిది కాదు అని చెప్పడం వల్ల మిల్క్ చాలా వరకు తగ్గించేశాను. ఈవినింగ్ జస్ట్ కొద్దిగా మకానా సోక్ చేయడానికి, లేకపోతే ఎప్పుడైనా అకేషనలీ తనుకై తను అడిగితే తప్పితే మిల్క్ అయితే ఇవ్వడం లేదు. వేరే సోర్స్ ఆఫ్ కాల్షియం వచ్చే ఫుడ్ వేరే సోర్స్ అయితే ఇస్తూ ఉన్న తనకు. ఇలా ఒక కప్ హాట్ వాటర్లోకి 1/4 టీ స్పూన్ డీటాక్స్ పౌడర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఇందులోకి కొద్దిగా లెమన్ హనీ యాడ్ చేసి తీసుకోవడమే పిల్లలకు కూడా చాలా మంచిది. బికాజ్ ఇందులో ఉండే అశ్వగంధ, డ్రై జింజర్, ఆమ్లా, టర్మరిక్, పెప్పర్ పౌడర్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళకు వచ్చే సీజనల్గా వచ్చే కోల్డ్ కాఫ్ నుంచి ఈజీగా రికవర్ అవ్వగలుగుతారు. అండ్ ఓవరాల్గా వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఈ డీటాక్స్ డ్రింక్ ఇవ్వడం వల్ల. మా ధన్వి అయితే అది జనరల్గా మనకే పెద్దవాళ్ళకి తీసుకోవడం కష్టం కదా, తను ఇష్టంగా తాగుతుంది. అందుకే నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను ఎంత కుదిరితే అంత న్యాచురల్ టేస్ట్ పిల్లలకి అలవాటు చేయాలి అనేసి. అండ్ ఈ డీటాక్స్ డ్రింక్ ఆల్రెడీ మన ఛానల్లో ఈ డీటాక్స్ డ్రింక్ రెసిపీ డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా, తప్పక చెక్ చేయండి. ఇలా నాతో పాటు తను కూడా డీటాక్స్ డ్రింక్ అయితే తాగేస్తుంది మార్నింగే. ఏమంటే తనకి నేను తాగేదే కావాలి అంటుంది. పిల్లలు క్రాస్ చెక్ చేయడం ఎక్కువ అంటే తనకేదో సపరేట్ ఇచ్చేసి నేనేదో వేరే తాగుతున్నాను అన్నట్టుగా డైలీ ఇదే స్టోరీనే జరుగుతుంది. నేను తాగేది ఒకసారి తనతో టేస్ట్ చేపిస్తే అప్పుడు ఒప్పుకుంటుంది, ఓకే అమ్మ నేను ఇద్దరం సేమ్ తాగుతున్నాం అనేసి. అయినా కూడా నాకు కూడా పెద్ద కప్పే కావాలి అంటుంది. ఇది బేబీకి ఇది, ఇది అమ్మకి ఇది. రెండు సేమ్ అంత పెద్ద నువ్వు తాగలే తాగు. ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయేంత వరకు తను తన టాయ్స్తో ఫ్రీ ప్లే ఆడుకుంటుంది. ఇవాళైతే యానిమల్ టాయ్స్తో ఆడుకుంటుంది. ఇలా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అయ్యేలాగా చేస్తుంటే మన వర్క్స్ కూడా మనం ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు, మనకు పెద్దగా స్ట్రెస్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ధన్వీకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే వాళ్లకు స్కూల్లో 12:30 నుంచే లంచ్ టైం అనమాట, తన ఇంటికి వచ్చేసరికి 1:40 అలా అయిపోతుంది. సో లంచ్ కూడా అక్కడే చేస్తానని తను అడగడం వల్ల ప్రిపేర్ చేసి అయితే ఇస్తున్నాను. అందువల్లే నేను లంచ్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇవాళ లంచ్లోకి మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈ మష్రూమ్స్ని సింపుల్గా ఎలా క్లీన్ చేయాలి అనేసి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ధన్వీ స్కూల్ గురించిన ఒక మేజర్ అప్డేట్ అయితే ఉంది, నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ ఇది నా వ్యూవర్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే హోమ్ స్కూలింగ్ గురించి చాలా అడుగుతూ ఉన్నారు కదా. ఇక పైన మన ఛానల్లో మోస్ట్లీ హోమ్ స్కూలింగ్ రిలేటెడ్ వీడియోసే వస్తాయి. మీకు మోస్ట్లీ చాలామంది గెస్ట్ చేయొచ్చు, గెస్ట్ చేస్తే అది ఏంటి, ఏం అప్డేట్ అయ్యి ఉండొచ్చు అనేసి నాకు కమెంట్లో షేర్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఏంటి అప్డేట్ అని. ఇక మష్రూమ్ బిర్యానీ చేయడం కోసం అయితే ఒక చిన్న కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసి సన్నగా కట్ చేసిన టొమాటో, ఆనియన్ వేసి రుచికి సరిపడా ఉప్పు, ఈ ఉప్పు 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతేనే యాడ్ చేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసినది వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఆకుల్ని కూడా వేసి ఇందులోకి కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, అలాగే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా రెసిపీ నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 అవర్ పాటు వాష్ చేసి సోక్ చేసిన ఒక 3 టీ స్పూన్ రైస్ని అయితే యాడ్ చేసుకొని ఈ రైస్తో పాటు ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. ముందుగానే ఇలా రైస్తో పాటు కుక్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ తినడానికి పిల్లలు ఇష్టంగా తింటారు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1:3 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ. ఇవాళ తన బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ దాల్, బీట్రూట్ దోశ అండ్ చట్నీ. చట్నీ కోసం అయితే ఒక మిక్సీ జార్లో కొన్ని పుట్నాల పప్పు, కొద్దిగా కోకోనట్, ఒక వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు వేసి నేను కారానికి పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పెప్పర్ పౌడరు, రుచికి సరిపడా ఉప్పు, ఈ ఉప్పు కూడా 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతేనే యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేస్తే చట్నీ అయితే రెడీ. ఇది తనకు 8 మంత్ ఉన్నప్పటి నుంచి ఇస్తున్నాను. 1 ఇయర్ లోపు సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. టేస్ట్ బాగుంటుంది చట్నీ, తప్పక ట్రై చేయండి. అండ్ ఈ దోశ కోసం వచ్చేసి నేను మార్నింగ్ 4:30కే
ఒక హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ కందిపప్పుని వాటర్లో సోక్ చేసి పెట్టాను. మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లోకి ఒక మిరపకాయ, కొద్దిగా అల్లము, ఈ సోక్ చేసి పెట్టిన పెసరపప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్ ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక బీట్రూట్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఎగ్జాక్ట్గా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. నేను మన వీడియోస్లో చూపించే ఫుడ్ రెసిపీస్ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ కుక్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ని చూసుకొని ఈజీగా కుక్ చేయొచ్చు. ఇక ఈ బ్యాటర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని మనకు థిక్గా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు ఎగ్జాక్ట్గా మనకు దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి కుకింగ్ సోడా అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దోశలు అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ మా దాన్ని వీల్స్ అందవ్వస్, అలా నేను ఎప్పుడు తిప్పుతూ ఉన్నా కూడా వీల్స్ అందవ్వస్ రౌండ్ అండ్ రౌండ్ అనేసి రైమ్ అయితే పాడుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఆనియన్తో రబ్ చేస్తున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్కి కొంచెం సీజనింగ్ కరెక్ట్గా ఉంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి కదా. సీజనింగ్ ప్రాపర్గా చేసేంత వరకు చాలా ఇబ్బంది పెడుతుంది. ఒకసారి బాగా సీజనింగ్ చేసేసుకున్నామంటే మనకు ఆ టెక్నిక్ తెలిసిపోతే దోశలు అయితే చాలా బాగా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మా దన్వికి ఎప్పుడు వీలైనంత వరకు ఏమైనా డిఫరెంట్ షేప్స్, ఇవాళైతే ఫ్లవర్స్ లాగా చేస్తున్నాను, యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ లేదంటే ఏమైనా ఏరోప్లేన్ అలా వెహికల్స్ లాగా కూడా షేప్స్ అయితే చేసిస్తూ ఉంటాను. అలా తినడానికి ఇష్టపడతారనమాట, మామూలుగా దోశలాగా కాకోకుండా. పిల్లలు ఎవరైనా క్రాంకీగా ఉంటారు తినడానికి ఇష్టపడని పిల్లలకి ఇలా షేప్స్ని కూడా ట్రై చేయొచ్చు, ఇష్టంగా అయితే తింటారు. ఇంతే సింపుల్ ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు తప్పక ట్రై చేయండి. ఈలోగా మష్రూమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, చాలా బాగుంది అండ్ పొడి పొడిగా కూడా వచ్చింది. ఒకవేళ 1 ఇయర్ లోపు పిల్లలకైతే వాటర్ ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది, మ్యాష్ చేసి అయితే పిల్లలు పెట్టవచ్చు. మా దన్వి అయితే పర్ఫెక్ట్గా ఇలా సేమ్ మనం ఎలా తింటామో బిర్యానీ అలా ఉంటేనే ఇష్టపడి తింటుందన్నమాట. ఇక తన బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తుంది, తన ఫుడ్కి అయితే అస్సలు ఇబ్బంది పెట్టదు, తనే తినేస్తుంది. ఈవెన్ రైస్ కూడా తనే చక్కగా తినేస్తుంది. ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేసేలోగా తనకి స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. వాళ్ళ స్నాక్స్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పెడుతున్నాను, అలాగే ఫిగ్ ఫ్రూట్స్ 1-2 పెడుతున్నాను. ఇవి అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ పెడుతుంటే కనిపించాయి, అందుకు ఆర్డర్ చేసే ఫస్ట్ టైం దాన్ని ఇష్టంగా తినింది. అలాగే బ్రౌన్ బ్రెడ్కి కొద్దిగా పీనట్ బటర్ స్ప్రెడ్ చేసి అయితే ఇస్తున్నాను, ఒక బ్రౌన్ బ్రెడ్కి. ఈ పీనట్ బటర్ రెసిపీ కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను, వాట్ దాన్ని ఈట్స్ ఇన్ ఏ డే వీడియోలో షేర్ అయితే చేశాను. మీరు పీనట్ బటర్ రెసిపీ బై హరీశ్వరి లోకేష్ అని సర్చ్ చేస్తే మీకు ఆ వీడియో అయితే సజెస్ట్ చేస్తుంది. సో ఇది ఇవాళ తన స్నాక్ అయితే. అండ్ లంచ్కి వచ్చేసి మష్రూమ్ బిర్యానీ, కొద్దిగా కర్డ్ ఖచ్చితంగా తనకు 1 కప్ కర్డ్ అయితే డైలీ ఇస్తాను, సో దట్ క్యాల్షియం రిక్వైర్మెంట్స్ అయితే మీట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ప్రతి వీడియోలో కూడా దాన్ని నేను కుక్ చేస్తున్నంతసేపు కిచెన్ కౌంటర్ టాప్ దగ్గరే ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే మనకు కూడా స్ట్రెస్ లేకుండా వర్క్స్ ఫినిష్ చేసుకోగలుగుతాము అండ్ తనకు కూడా చాలా విషయాలు తెలుసుకుంటుంది. మేము కుక్ చేస్తున్నంతసేపు చాలా మాట్లాడుతూ ఉంటాం, సో దట్ స్పీచ్ డెవలప్మెంట్కి వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది, ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ వెజిటబుల్స్ ఇస్తా, ఫ్రూట్స్ ఇస్తాను, యుటెన్సిల్స్ ఇస్తాను, చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్కి కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ టైం అనేది అస్సలు అవసరం ఉండదు పిల్లలకి. వితౌట్ స్క్రీన్ టైం వాళ్ళని డే మొత్తం కూడా ఎంగేజ్ చేయొచ్చు. ఇలా మన ప్రతి పనిలోని పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల తను మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇదే ఫాలో అవుతున్నాను. సో దట్ తనలో కూడా క్రాంకినెస్ అనేది తక్కువ ఉంటుంది, చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు. మేక్ ష్యూర్ ఎలాంటి షార్ప్ థింగ్స్ కానీ, వాళ్ళకు హర్ట్ అయ్యేలాంటి ఆబ్జెక్ట్స్ వాళ్ళకు నియర్ బై ఉండకుండా చూసుకోవాలి. పోను పోను వాళ్ళని వాటిని ఎలా యూజ్ చేయాలి, ఆ వాటికి దూరంగా ఉండాలి, అవి హార్మ్ఫుల్ అనేసి పిల్లలకు చెప్పియాలన్నమాట. ఇక తన స్కూల్ బ్యాగ్ అయితే రెడీ చేసేస్తున్నాను, ఈలోగా స్కూల్ బస్ కూడా వచ్చేసింది. సరిపడుతుందా?
మెచ్చుకుంటావా? తను స్కూల్ నుంచి 1:45 కలా వచ్చింది. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో పడుకొనేసింది. చాలా టయర్డ్ అవుతుంది స్కూల్ నుంచి వచ్చే లోపలే. వచ్చి రాగానే పడుకొనేసింది. ఒక 2-2.5 hours అయితే పడుకుంటుంది డైలీ. 4 or 4:30 అయితే లేచేస్తుంది. సో తను లేచేలోగా తనకైతే స్నాక్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఇవాళ రెడీ ప్రిపేర్ చేస్తున్నా. ఇది కర్ణాటక స్పెషల్. ఎస్పెషలీ ఇక్కడ కర్ణాటక సైడ్ ఇది దొరుకుతుందన్నమాట. డెజర్ట్ లాగా, స్నాక్ లాగా మంచి కాల్షియం ఐరన్ రిచ్ రెసిపీ ఇదైతే. దీని రాగి హాలుబాయ్, ఆ రాగి మన్నీ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది టేస్ట్. ఏమంటే ఇందులో కొద్దిగా వాటర్ కానీ దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కొద్దిగా అటు ఇటు అయినా కూడా పర్ఫెక్ట్గా అయితే రాదు ఈ రెసిపీ. దీనికోసం అయితే 1 cup రాగిని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకోవాలి. లేదు మనం ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే మార్నింగ్ సోక్ చేసి పెట్టేసుకున్నాను. బాగా ఒక 10-15 times అయినా వాష్ చేయాలి. రాగిలో మట్టి ఎక్కువగా ఉంటుంది కదా, బాగా వాష్ చేసి సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి 1 cup కోకోనట్ని వేసుకోవాలి. బాగా తురిమిన పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకొని కరెక్ట్గా 1 cup రాగికి 2 to 2.5 cup వాటర్ అయితే సరిపోతుంది. 2 cups ఇంకా కొద్ది కావాలంటే 2.5 cups కూడా యాడ్ చేసుకోవాలి. 2.5 cups మించి వాటర్ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే ఇది థిక్ అవ్వాలి. మనం కుక్ చేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ అయితే థిక్ అవ్వదు అండ్ ఆ డెజర్ట్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూనే గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆల్మోస్ట్ ఇది ఒక 3-4 times అయితే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక క్లాత్లో ఈ గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ అంతా కూడా వేసి బాగా టైట్గా స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే స్క్వీజ్ చేస్తుంటే మిల్క్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. రాగి మిల్క్ తోటే ఈ రెసిపీ మొత్తం కూడా ఇలా ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని బాగా టైట్ చేస్తూ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే ఒక 3-4 times చేస్తే కంప్లీట్గా రాగిలో ఉండే మిల్క్ మొత్తం వస్తుంది. అప్పుడు ఈ రాగిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. పడేయచ్చు ఇంకా వేస్ట్, ఎందుకంటే దాంట్లో ఉండే మిల్క్ అంతా కూడా వచ్చేసి ఉంటుంది కాబట్టి. నేనైతే 4 times చేసే ఈ ప్రాసెస్ని సేమ్ ఇలా బాగా ప్రెస్ చేసి అగైన్ దీంట్లో వచ్చింటుంది కదా రాగి, అలాగే కోకోనట్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని అగైన్ మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ వేసి అగైన్ సేమ్ ప్రాసెస్లో మిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఓవరాల్గా ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 2 to 2.5 cups వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకు వాటర్ గురించి ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 times అయితే ఫ్లాప్ అయింది ఈ రెసిపీ. కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేయడం వల్ల సరిగ్గా థిక్ అయితే అవ్వలేదు. నేను ఈ రెసిపీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అకార్డింగ్గా ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ రెసిపీ. ఇప్పుడు ఒక మందంగా ఉన్న ప్యాన్లో ఒక 3 teaspoons నెయ్యి వేసుకొని 1/2 cup జాగరి వేసుకోవాలి. మనకు 1 cup రాగికి 1/2 cup జాగరి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది కొద్దిగా మెల్ట్ అవుతున్నప్పుడు, ఇది మళ్ళీ పాకంలాగా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మెల్ట్ అవ్వగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ రాగి మిల్క్ని కూడా యాడ్ చేసి ఇది థిక్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అందుకే చెప్పింది వాటర్ అనేది ఎంత వీలైతే అంత తక్కువ యాడ్ చేయాలి. సో దట్ కుకింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్న కొద్దీ మనకు దీన్ని కాన్స్టెంట్గా తిప్పుతూనే ఉండాలి, లేదంటే రాగి కదా గడ్డలు కట్టేస్తుంది, అంత బాగా రాదు. ఇది కొంచెం ఒక 15 minutes అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ మిక్చర్ అంతా కూడా వేసుకోవాలి. ఇది చల్లబెడితే కొద్దిగా గట్టిగా అవుతుంది, కాకపోతే పర్ఫెక్ట్గా థిక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అరౌండ్ ఒక 25 to 1/2 hours అయితే పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. నేనైతే దాని కోసం ఒక కప్లో పక్కన తీసి పెట్టాను, ఇలా ఒక ప్లేట్లో కూడా చేశాను. ఇది యాక్చువల్గా మనము 1 week వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, కాకపోతే మా ఇంట్లో ఆ రోజే ఫినిష్ చేసేసాము. టేస్ట్ అంత బాగుంటుంది, ఎక్కువ స్వీట్గాను ఉండదు, చాలా బేస్ ఫ్లేవర్ బేస్ టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెమే స్వీట్నెస్ ఉంటుంది. ఇంకా కొద్దిగా మామూలుగా 1 cup తినేవాళ్ళు 2 cups కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇందులో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్ మజిల్ డెవలప్ అవ్వడానికి, అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు వీక్లీ వన్స్ అయినా ఇది మనం తీసుకుంటూ ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు తప్పక ట్రై చేయండి. చేతితో స్పూన్తో తిని ఏం తినిపించేదా? ఎలా ఉంది? ఎంత బాగుందమ్మా? అంత అంత అంటే కొంచెమే చాలానా? చాలా చాలా బాగుందా? ఏమి ఏం చూపిస్తున్నావు ఇందాక? వావ్, స్మైలీ స్టార్ ఎవరు ఇచ్చారు? స్మైలీ స్టార్ ది స్టార్ ఇది బొమ్మ. బొమ్మ స్మైలీ ఇది ఎవరు ఇచ్చారు? స్మైలీ బొమ్మ. ఎవరు ఇచ్చారు?
వాళ్ళే మేడం. మేడం ఇచ్చారా? మీ మేడం పేరేమ్మా? మేడము అజిలియ. అజిలియ, సరే. మీ మేడం పేరేమి? సుజాత. సుజాత ఆయ పేరు. అఫ్రీనానా? అఫ్రీన్ మ్యామా? అసిన్ మ్యామా? ఎవరు మ్యామ్ పేరేమి? మ్యామ్ పేరు అజిలియ అని చెప్పాలి. సరే. బాబా జున్నవా? ఇంకా చాలా బాగుంది. తిను. తిన్నాక మనం జయ జగదండం పెట్టుకుందాం. ఓకే. ఎందుకే? మార్నింగ్ పెట్టుకోలేదు కదా నువ్వు, ఈరోజు లేట్ అయిపోయింది కదా మార్నింగ్. గుడికా? గుడికి కాదు, ఇంట్లోనే. ఇంట్లోనే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మ బేబీ. హ్యాపీ బర్త్డే అమ్మ బేబీ. హ్యాపీ బర్త్డేనా? ధన్వి అరౌండ్ 4:30 అలా లేచింది. లేచాక స్నాక్ తిని ఫ్రెష్ అప్ అయిపోయి అరౌండ్ 5:30 అలా పూజ అయితే చేపిస్తున్నాను. డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో పూజ అయితే చేపిస్తాను. ఇవాళ మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఈవినింగ్ చేపిస్తున్నాను. శుక్లం. శుక్లం. వరదరం. వరదరం. విష్ణు. విష్ణు. శశివర్ణం. శశివర్ణం. చతుర్భుజం. చతుర్భుజం. ప్రసన్న వదనం. ప్రసన్న. సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే. గురు బ్రహ్మ. గురు బ్రహ్మ. గురు విష్ణు. గురు విష్ణు. గురుదేవో. గురుదేవో. మహేశ్వర. మహేశ్వర. గురు సాక్షాత్. గురు సాక్షాత్. పరబ్రహ్మ. పరబ్రహ్మ. తస్మై శ్రీ. తస్మై శ్రీ. గురవే నమః. గురుమే నమః. ఓం శివాయ నమః. శివాయ నమః. శివాయ నమః. శివాయ నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. ఓం పార్వతీ మాతా. పార్వతీ మాతా. ఓం దుర్గా. దుర్గా దేవ్యై దేవ్యై నమః. శ్రీ శ్రీ లలిత. లలిత దేవ్యై దేవ్యై నమః. నమః. ఓం చందనం పెట్టుకో. ఓం నమో నమో నారాయణాయ. నారాయణ శ్రీరామ రామేతి. శ్రీరామ రామేతి. రమే రామే. రమే రమే. మనోరమే. మనోరమే. సహస్రనామ. 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 తత్తుల్యం. తత్తుల్యం. రామనామ. రామ రామ. వరాననే. వరాననే. ఇలా డైలీ తనతో పూజ అయితే చేపిస్తాను. అరౌండ్ 1/2 hour పడుతుంది. కాకపోతే ఓపిక్గా మంత్రాలన్నీ కూడా చెప్పిస్తుంటాను. బికాజ్ ఇవి సాంస్క్రిట్ మంత్రాలు కదా, ఇవి పలుకుతూ ఉంటే వాళ్ళ వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది, స్పీచ్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, అండ్ వాళ్ళ ఓవరాల్ మూమెంట్కి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని తర్వాత అరౌండ్ 6:15 అలాగా మకానా పాలు అయితే ఇస్తున్నాను. ఈ రెసిపీ అడుగుతున్నారు కదా, చాలా సింపులే. హాట్ మిల్క్లోకి మకానాని సోక్ చేసి అవి మెత్తగా అయ్యాక ఇస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. దీనికి ఏం డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ స్నాక్ అండ్ ఫిడ్డింగ్ స్నాక్ కూడా. ఇంకా తను ఇలా మకానా తిన్న తర్వాత రైమ్స్ టైం అనమాట. డైలీ ఒక 15-20 minutes అయినా, ఒక 2-3 రైమ్స్ అయినా కూడా పాడతాము. ఈ రైమ్ టైంని చాలా ఎంజాయ్ చేస్తారు. సో దట్ వాళ్ళు స్క్రీన్ అడిక్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. వితౌట్ స్క్రీన్ రైమ్స్ని కూడా చక్కగా నేర్చుకోగలుగుతారు, అండ్ పేరెంట్ చైల్డ్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇది మా రైమ్ టైం అనమాట. ఇవాళ బేబీ షార్క్ పాడటం. ఓకే, రెడీ? ఓకే, పాడు నువ్వు ఫస్ట్ బేబీ షార్క్. కావాలి రెండు తీసుకో. Baby shark. Baby shark. ఇట్లా అని పెట్టుకో. బేబీ షార్క్. బేబీ షార్క్. ఓకే పాడు. బేబీ షార్క్. బేబీ షార్క్. మామీ షార్క్. ఇదా మామీ షార్క్. ఓకే
మామీ షార్క్ నువ్వు పాడినాతో పాటు డాడీ షార్క్ చేస్తావా మామీ షార్క్ మామీ షార్క్ డాడీ షార్క్ డాడీ షార్క్ గ్రాండ్ పాస్ సరేరా ఇక్కడ ఓకే గ్రాండ్ పా షార్క్ ఇది డాడీ సరే ఇది గ్రాండ్ పా ఓకే గ్రాండ్ పా గ్రాండ్ పా షార్క్ మామీ షార్క్ గ్రాండ్ పా షార్క్ ఒక్కొక్కటి పాడదాం నాన్న ఒక్కొక్కసారి నువ్వు ఒకటి నేను ఒకటి పాడితే బాలే ఫస్ట్ నుంచి పాడదామా ఫస్ట్ మమ్మీ షార్క్ నువ్వు పాడు మమ్మీ షార్క్ నువ్వు పాడు నేను మమ్మీ షార్క్ మమ్మీ షార్క్ మమ్మీ షార్క్ ఇప్పుడు నేను డాడీ షార్క్ ఓకే ఓకే డాడీ షార్క్ డాడీ షార్క్ ప్రేమా షార్క్ ప్రేమా షార్క్ రన్ అవే రన్ అవే రన్ ఎవ్రీ మార్నింగ్ మళ్ళీ పాడదాము సరే ఇప్పుడు దీనికి బాయ్ బాయ్ ఓకే బాయ్ మనం ఇప్పుడు ఇంకొకటి ఏం పాడదాము వాష్ యువర్ ఫేస్ అది వద్దు పడుకోబోయే ముందు వాష్ యువర్ ఫేస్ ఓకే ఇంకొకటి ఏదైనా చెప్పు అట్లా పట్టుకోవాలా ఓకే అట్లా పట్టుకున్నారు అట్లా పట్టుకుంటారా ఓకే స్టిగ్మడింగ్ చూపి వెయిట్ కన్నా షోమి రబ్ 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 జెంట్లీ రబ్ ఓకే దోమ కుట్టినప్పుడు మనము దాన్ని ఎక్కువ ఇట్లా 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 మనము రబ్ చేసుకోకూడదు ఓకేనా నొప్పి స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ వాళ్ళు ఇట్లా నొప్పి అన్నారు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు మేడం వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారా నొప్పి ఓకే మనం ఒక యాక్టివిటీ చేద్దామా ఇప్పుడు ఏది వాటర్ కలర్ చేద్దామా వాటర్ తో యాక్టివిటీ బుక్ లో ఓకే డన్ నెక్స్ట్ రైమ్ టైం తర్వాత ఇలా మ్యాజిక్ వాటర్ బుక్ అన్నమాట ఇది ఇందులో వాటర్ ఈ పెన్ ఒకటి ఇస్తారు మనం ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసి వాటర్ నింపాలి ఇక్కడ వాటర్ నింపేశాక దీంతో జస్ట్ మనం వాటర్ని ఇలా దీనిపైన ఇలా వాటర్ ఇలా మనము రాస్తూ ఉంటే ఆ పిక్చర్ అనేది రివీల్ అవుతుంది సో కైండ్ ఆఫ్ పీకబుల్ యాక్టివిటీ లాగా ఉంటుంది పిల్లలకి ఇలా వస్తున్నప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు ఈ బుక్ కొని ఆల్మోస్ట్ 1 వీక్ 1.5 వీక్ అయితే అవుతుంది మా దాన్ని వచ్చిన రోజు నుంచి రాసి రాసి ఆ పేపర్లో వెళ్ళిపోయే ఈ రేంజ్కి ఆడుకొని తనకు బాగా నచ్చింది ఇలాంటి నేను 2 బుక్స్ అయితే తీసుకున్నాను ఇది అందులో ఇది ఒకటి ఇచ్చాను ఫస్ట్ ఇది అయిపోయాక ఇంకొక బుక్ ఇంట్రడ్యూస్ చేద్దామని పోలా
సరే ఫస్ట్ చేసేసి పోల్ వెతుకుదాం ఓకే. అండ్ ఇందులో ఏంటి అంటే మనము పిల్లలకి నేర్పించవచ్చు అనమాట, ఇలా ఒక్కొక్క పిక్చరే రివీల్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఫైండ్ ద ఆబ్జెక్ట్ అన్నట్టుగా, లేదంటే ఏముంది ఇక్కడ, వాట్ డిడ్ యూ సీ ఇన్ ద సీ, ఫస్ట్ పోల్ ఉందా, సో ఇందులో మనం వెతకొచ్చు అనమాట. సో పీకబూ లాగా వాళ్ళకి ఐడెంటిఫై చేస్తారు, మ్యాచింగ్ యాక్టివిటీ లాగా కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది పట్టుకుంటారు కాబట్టి ఫింగర్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది, వాళ్ళ మెమరీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ యాక్టివిటీలో కూడా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళ స్పీచ్ వొకాబులరీ డెవలప్మెంట్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ వాట్ ఇస్ దిస్ పోలా? సరే ఫస్ట్ మనం ఇది చేద్దాం. ఇందులో ఆక్టోపస్ ఉంది, నీ ఫేవరెట్ కదా, సరే నువ్వే చెయ్యి ఇక్కడ. నేను ఒకసారి చేస్తా నువ్వు ఒకసారి, ఓకే. సో ఇలా వాటర్ వాటర్ వస్తుంది అనమాట. మామూలుగా అయితే లైట్గా చేస్తే ఇది డ్రై అయిపోయాక పేపర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, బట్ చిన్నపిల్లలకి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా, సో వాళ్ళు కొంచెం రఫ్గా అలా గీసేస్తూ ఉంటారు, దానివల్ల ఈ పేపర్ అనేది పైన ఒక కోటింగ్ వెళ్ళిపోతుంది అంతే. మామూలుగా జెంటిల్గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఏమన్నా, నేను చాలా జెంటిల్గా చేస్తున్నాను ఓకే. నేను బేబీ నేను వేల్ వచ్చింది ఓకేనా. వాట్ ఇస్ దిస్? ఇప్పుడు నువ్వు ఇక్కడ చేయముందో చూద్దాం ఓకే. ఇది ఫస్ట్ ఇక్కడ చేయి, పర్లేదు ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి చేయి, ఇక్కడ మాత్రమే చేయి, ఈక్వల్గా చేయాలి. ఇప్పుడు చూడు అమ్మ ఎట్లా చేస్తుంది, ఇలా ఇలా చేస్తే ఇలా చేయాలి. చేయి నువ్వు చేయి, ఎట్లా ఆక్టోపస్ వస్తుందా? నీకు ఆక్టోపస్ తెలుసా? ఎన్ని లెగ్స్ ఉంటాయి మా ఆక్టోపస్ కి? నన్న ఎన్ని లెగ్స్ ఉంటాయి? ఎన్ని లెగ్స్ ఉంటాయి ఆక్టోపస్? హౌ మెనీ లెగ్స్ డూ యూ హ్యావ్? టూ లెగ్స్. ఓకే గుడ్. ఆక్టోపస్ ఐస్ ఎక్కడున్నాయి? అక్కడుందా? సరే ఫస్ట్ నువ్వు అంతా కూడా కలర్ డ్రా చేసే చూద్దాం. ఏమది? ఇది ఆక్టోపస్. ఇది ఏమిది? క్రాబ్. ఇది ఆక్టోపస్. ఆక్టోపస్ ఉంది అదా, అది కూడా క్రాబ్. నానా క్రాబ్ కాదు, ఇంకేమది? క్రాబే. పైన అంత వద్దులే, అట్లా చేయాలి అప్ప. నేను అట్లే తెస్తున్నా అప్ప. అప్ప కూడా అట్లే తెస్తారు? అప్ప కూడా అట్లే చేస్తారు? ఓకే. నేను కూడా తెస్తున్నా బాగా. బాగా చేస్తావా? ఓకే. నువ్వు కూడా చేయి బాగా. నేను బాగా చేయాలా? చదువుకుంటున్నావు కదా, స్కూల్లో చదువుకుంటావు కదా. నేను స్కూల్లో చదువుకుంటానా? నేనా వెళ్ళేది స్కూల్కి? నువ్వా? నేను. అందరూ పోదాం. అందరం పోదామా? అందరు పోదాం కదా, అందరు పోదాం. ఓకే ఇట్స్ డన్ డన్. వదిలే వదిలే, ఇంకా అయిపోయింది. ఇట్లా అయిపోయింది కన్నలు. ఇట్లా చూపిద్దాం. సి ఇలా వస్తుంది అనమాట. ఇలా దీంట్లో ఉన్న పిక్చర్ అంతా కూడా వాటర్ వాటర్ మనం వాటర్తో డ్రా చేయగానే బయటకు వస్తే మ్యాజిక్ లాగా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఆక్టోపస్ ఉంది. బేబీకి ఎక్కడ ఆక్టోపస్ ఉందంటే మ్యాచ్ చేస్తారు. డాల్ఫిన్ ఎక్కడ ఉందంటే డాల్ఫిన్. సో పిక్చర్ వాళ్ళకి ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ వీటి నేమ్స్ కూడా తెలుసుకుంటారు. ఇది బాగా ఎంగేజింగ్ యాక్టివిటీ, చాలా కదా. కన షో మీ డాల్ వేల్. వేల్ వేర్ ఇస్ ద వేల్? వెరీ గుడ్. వేర్ ఇస్ డాల్ఫిన్? డాల్ఫిన్. డాల్ఫిన్. వెరీ గుడ్. వెర్ ఇస్ ఆక్టోపస్? మూకుందా? మూకి. వెర్ ఇస్ క్రాబ్? నేను అట్లే మూకి. అది కూడా అట్లే నీలాగేనా? నోస్. వెర్ ఇస్ యువర్ నోస్? ఐస్. ఇయర్స్. లిప్స్. ఇక్కడ ఉంది. నీకు లిప్స్ ఎక్కడ ఉన్నాయి? లిప్. టీత్. 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 టంగ్. గుడ్. ఓకే. స్టార్ ఫిష్ ఎక్కడుందమ్మా? స్టార్ ఫిష్. ఇదరా. వే దీస్ ఆర్ స్టార్ ఫిష్. స్టార్. ఇది
సో నెక్స్ట్ ఇంకో పేపర్ చేద్దామా? ఇది డైలీ అరౌండ్ 8:30 అలా వీడియో కాల్ గ్రాండ్ పేరెంట్స్ తో వీడియో కాల్స్ అయితే ఉంటాయి మా ధన్వికి బిజీగా. తను మార్నింగ్ నుంచి ఏం చేసిందో ప్రతీది చెప్తుంది వాళ్లకు. అండ్ ఇప్పుడైతే యాక్టివిటీ చేస్తున్నాను, ఇది కలర్ చేయాలి, నేనేమైతే తనకు చెప్పించానో అవన్నీ వాళ్ళని అడుగుతుంది అనమాట. వేర్ ఇస్ క్రాబ్, వేర్ ఇస్ స్టార్ ఫిష్, వేర్ ఇస్ డాల్ఫిన్, ఇలా అడుగుతూ ఉంటుంది. సో ఇది వీడియో కాల్స్ అనేవి టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ టైం కింద కాదు. నార్మల్గా వాళ్ళు ఫోన్లో ఆర్ టీవీలో వీడియోస్ కానీ కార్టూన్స్ కానీ చూసేది ఏమంటే వన్ వే కమ్యూనికేషన్, జస్ట్ అవి డైరెక్ట్గా చూస్తూ ఉంటారు. బేబీ కమ్యూనికేషన్ ఎలా ఉండదు కాబట్టి ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్. దీనివల్ల వాళ్ళకు స్పీచ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు చాలా లేజీగా కూడా అవుతారు, యాక్టివ్గా అయితే ఉండరు. వీడియో కాల్స్ అనేవి స్క్రీన్ టైం కిందకి అస్సలు కన్సిడర్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ వీడియో కాల్స్ అనేవి ఎమోషనల్ రెగ్యులేషన్కి కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏంటి అనే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఇంతవరకే షేర్ చేస్తాను. నెక్స్ట్ తనకు డిన్నర్ తర్వాత బెడ్ టైమ్ రొటీన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ తను బ్రష్ చేసుకోవడము, డిన్నర్ తర్వాత బ్రష్ చేసుకోవడం అండ్ స్టోరీ టైమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక సెపరేట్ వీడియోలో ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తాను, అందులో ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియోలోనే అంటే చాలా లెందీ అయిపోతుంది వీడియో, ఎందుకంటే స్టోరీ టైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు డీటెయిల్గా నేను తనకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడుగుతారు కదా, సో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ లెందీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇవాళ తన డిన్నర్కి ఎగ్ చపాతి తనకు చాలా ఇష్టము, తను ఎంజాయ్ చేసింది. సో ఇది ఇవాళ వీడియో అయితే. మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.